ఫ్రెండ్స్ నీలీస్ వరల్డ్ కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక చాలా మంచి టిప్ చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇవాళ రేపు పిల్లలందరికీ కూడా ప్రాబ్లం పింపుల్స్ తోటి ఉంటున్నది. సో ఆ పింపుల్స్ని మనం ఈజీగా ఇంట్లోనే ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అయితే దానికి మనకి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కావాల్సి ఉంటుంది. సో వాటితోటి మనం పింపుల్స్ని వితిన్ 15 డేస్లో క్యూర్ చేసుకోవచ్చు. సో వాటికి ఏంటేంటి కావాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలి అన్న దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను. అయితే ముందుగా మనకి ఏంటి కావాలి అన్నది చూద్దాము, రండి. సో ముందుగా మనకి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఉంటుంది కదా, ఇది ఒక 2 కప్స్ కావాలి. సో ఇది బాగా క్లీన్ మాత్రం బాగా చేయండి, ఎందుకంటే డస్ట్ అది బాగా ఎక్కువగా ఉంటుంది కదా. అలాగే ఒక 2 లైమ్, ఈ సైజ్ లైమ్స్ ఒక 2, వీటి జ్యూస్ తీసుకోండి. అలాగే దీంట్లోకి మనకి బంజారా వాళ్ళది నేను ఇక్కడ వాడుతున్నాను, ఇది చూస్తున్నారు కదా, దుంప పసుపు అంటారు లేదా అంటే కస్తూరి టర్మరిక్ అంటారు. సో ఇది ఇందులో మనకి ప్యాకెట్స్ లాగా ఉంటుంది, ఒక ప్యాకెట్ మీరు తీసుకుంటే సరిపోతుంది. ఇదిగో ఇలా ప్యాకెట్ ఉంటుంది, ఇందులో అరౌండ్ మీరు ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. సో ఈ మూడింటిని కలిపి మనం ముందుగా పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఫస్ట్ ప్యాక్ కింద తయారవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్యాక్ వచ్చేటప్పటికి మనకి ముల్తాని మిట్టి ఉంటుంది కదా, ఇది కూడా నేను బంజారా వాళ్ళది తీసుకున్నాను. ఈ ముల్తాని మిట్టి, అలాగే మనకి క్యాంఫర్ ఉంటుంది కదా, కర్పూరం. సో ఆ కర్పూరం ఒక 3-4 బిళ్ళలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొద్దిగా వాటర్ ముందు మిక్స్ చేస్తాము, కొద్దిగా రోజ్ వాటర్ కూడా మిక్స్ చేస్తాము. సో ఈ 3 కలిపి మనకి సెకండ్ ప్యాక్ కింద మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రిపరేషన్ ఎలాగా అన్నది మనం చూద్దాము, రండి. సో ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్లో మనం ఈ క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఉంటుంది కదా, ఈ పుదీనా వేసేద్దాము. 2 కప్స్ పుదీనా. అలాగే ఇందులో ఇప్పుడు ఈ పసుపు పౌడర్ ఉంది కదా, సో ఈ పసుపు పౌడర్ని మనం ఇందులో ఒక 2 స్పూన్స్ వేద్దాము. సో ఇప్పుడు ఇందులో మనం ఒక 2 స్పూన్స్ పసుపు పౌడరు, ఆల్మోస్ట్ ఈ ప్యాకెట్లో అంతే ఉంటుంది 2 స్పూన్స్ వరకు అంతా. సో ఇది వేసేద్దాము. ఇది వేసిన తర్వాత దీంట్లో చాలా కొద్దిగా వాటర్ వేసి దీన్ని మనం ఒక పేస్ట్ లాగా తయారు చేద్దాము. మనం పేస్ట్ రెడీ అయిపోయింది, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేద్దాము. చూస్తున్నారు కదా, ఇలాగ మెత్తగా పేస్ట్ చేయండి, వాటర్ మాత్రం ఎక్కువ వేయకండి. వాటర్ చాలా తక్కువ వేసి మీరు ఈ పేస్ట్ తయారు చేసుకోండి. సో ఇలా తయారైన పేస్ట్లో మీరు ఈ లైమ్ ఉంటుంది కదా, ఇది స్క్వీజ్ చేసేయండి. మమ్మీ సో ఇలా లైమ్ జ్యూస్ తీసేయండి. యాక్చువల్గా ఈ లైమ్స్లోని చాలా ఎక్కువ జ్యూస్ ఉన్నది, సో అందుకని ఇందులో నేను ఒక 1 లైమ్ మాత్రమే వేస్తున్నాను జ్యూస్. మీరు చూసుకోండి, కొద్దిగా మరీ ఎక్కువగా ఉంటే మాత్రం వేయకండి, ఒకటి అయితే సరిపోతుంది, లేకపోతే 2 వేయండి జ్యూస్ని బట్టిను. సో ఇప్పుడు దీన్ని ఇలాగా బాగా మిక్స్ చేసేయండి. ఇది మన ఫస్ట్ ప్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్యాక్ ఎలా తయారు చేయడం అన్నది చూద్దాము. సెకండ్ ప్యాక్ చేసిన తర్వాత అది ఎలా అప్లై చేయాలి అన్న దాని గురించి చెప్తాను. సో ఇప్పుడు మనం సెకండ్ ప్యాక్ ఎలా తయారు చేయడమో చూద్దాము.
ముందుగా మీరు ముల్తాని మిట్టి ఉంది కదా, ఇది నేను ఒక 1 ప్యాక్ ముల్తాని మిట్టి తీసుకున్నాను. ఇది కట్ చేసి ఒక బౌల్లో వేసుకోండి. అలాగే ఇది క్యాంఫర్ ఉంది కదా, కర్పూరం, దీన్ని కొద్దిగా పౌడర్ లాగా చేసి మీరు దీంట్లో వెయ్యండి. ఒక 2-3 బిళ్ళలు అయితే సరిపోతుంది. సో నేను ఇక్కడ ఒక 2 యూస్ చేస్తున్నాను 1 ప్యాకెట్కి. సో ఇలా చిప్పేసి మీరు ఇది వెయ్యండి, సరిపోతుంది. సో ఇప్పుడు ఈ క్యాంఫర్ ఇంకా ఈ ముల్తాని మిట్టి ఉంది కదా, దీన్ని మనం కొద్దిగా వాటర్ వేసి కొంచెం మిక్స్ చేద్దాము. అలాగే దీంట్లో కొద్దిగా మనకి రోజ్ వాటర్ కూడా వేద్దాము. ఈ తయారు చేసుకున్న ప్యాక్స్ యాక్చువల్లీ ఇవి మీరేంటంటే ఎయిర్ టైట్ కంటైనర్స్లో ఉంచుకుని వాటిని మీరేంటంటే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి, ఫ్రీజర్ కాదు ఫ్రిడ్జ్లో మాత్రమే ఉంచుకోవాలి. సో ఇది ప్రతిరోజు మీరు ఫేస్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ముల్తాని మిట్టి అన్నది జనరల్గా ఏంటవుతుందంటే మనకి కొద్దిగా వాటర్ అబ్జార్బ్ చేసుకుని గట్టిగా అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు మళ్ళీ దాన్ని కొద్దిగా మనకి ప్యాక్ వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు కొద్దిగా మీరు ఏంటంటే రోజ్ వాటర్ మిక్స్ చేసుకుని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మన 2nd ప్యాక్ కూడా రెడీ అయిపోయింది. సో ఇది మన 1st ప్యాక్, ఇంకా ఇది 2nd ప్యాక్. సో మనం ఈ ప్యాక్స్ తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఎలా అప్లై చేయాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే, పింపుల్స్ ఉన్న బాగా పింపుల్స్ ఎంత క్రానిక్ పింపుల్స్ ఉన్న వాళ్ళైనా నార్మల్గా ఉన్న వాళ్ళైనా మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఫేస్ని బాగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత బాగా అది డ్రైగా అయ్యే వరకు ఉంచుకుని ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే, 1st ప్యాక్ కింద ఈ గ్రీన్ ప్యాక్ పుదీనా ప్యాక్ ఉంటుంది కదా, దీన్ని అప్లై చేయండి ఫేస్ మీద ఒక లేయర్ లాగా. పింపుల్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో ఆ ఏరియాలో కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. అయితే ఇది పెట్టినప్పుడు మీకు స్కిన్ కొద్దిగా మండుతుంది, ఎందుకంటే మీకు ఇందులో సిట్రస్ కంటెంట్ ఉంది కదా మనకి లైమ్ జ్యూస్. సో కొద్దిగా మండుతుంది, గాబరపడడానికి ఏమీ లేదు. ఇది ఇలా చేసిన తర్వాత మీరు అరౌండ్ అది డ్రై అవ్వడం వరకు వెయిట్ చేయండి. అది డ్రై అవ్వడానికి మీకు అరౌండ్ ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది. అది డ్రై అయిన తర్వాత ఏదైనా ఒక కాటన్ తీసుకుని, మీరు కాటన్ ఆర్ క్లాత్ ఏదైనా తీసుకుని దాన్ని మీరు అదంతా కూడా దులిపేయండి, కడగకండి, ఉట్టిగా దులిపేసేయండి. దులిపేసిన తర్వాత దాని మీద ఈ మన ముల్తాని మిట్టి ప్యాక్ ఉంది కదా, ఇది అప్లై చేయండి. ఇది అప్లై చేసిన తర్వాత మీరు ఒక 5-7 మినిట్స్ ఉంచి అప్పుడు కోల్డ్ వాటర్ తోటి, కోల్డ్ వాటర్ అంటే ఫ్రిడ్జ్ వాటర్ కాదు నార్మల్ ట్యాప్ వాటర్, ఆ వాటర్ తోటి మీరు ఫేస్ని క్లీన్ చేసుకోండి. ఇలా మీరు ప్రతిరోజు ఒక 10-15 మినిట్స్ మీ ఫేస్ కోసం మీరు పెట్టుకుంటే మీకు డెఫినెట్గా పింపుల్స్ అన్నవి క్లియర్ అయిపోతాయి. అయితే ఇదేంటంటే ప్రతిరోజు అప్లై చేయాల్సి ఉంటుంది. అలా మీరు ఒక 15 డేస్ వరకు చేస్తే రిజల్ట్ మీకు చాలా బాగా కనిపిస్తుంది. సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే ఏంటంటే, ఇలా తయారు చేసుకున్న ప్యాక్ మనం ఒక 1 వీక్ వరకు మాత్రమే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మీ దగ్గర ఇంకా ప్యాక్ ఉండి ఉన్నా కూడా దాన్ని పారేసి మళ్ళీ కొత్త ప్యాక్ మీరు తయారు చేసుకోండి. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. అలాగే ఇదేంటంటే ఎనీ స్కిన్ టైప్ వాళ్ళకైనా సూట్ అవుతుంది. యాక్చువల్గా మీకు పింపుల్స్ అన్నవి ఆయిలీ స్కిన్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇది రిజల్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా పింపుల్ స్కిన్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని తయారు చేయండి, చేసి చూడండి ఎలా ఉంది అన్నది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి,
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.